దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియ దైవ బిడ్డలకు దేవుని నామంలో వందనాలు తెలియపరచుకుంటూ ఈ ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్న ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుడు ఈ సమయాన్ని మరోసారి మీ ముందుకు రావటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. 2 నెలలు గ్యాప్ తర్వాత మళ్ళీ దేవుడు ఈ ప్రార్థన టీవీ దగ్గరకు మీ ముందుకి వచ్చి మాట్లాడటానికి దేవుడు కలుగజేసిన మహా కృపను బట్టి వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. మంచిది ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నానండి. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను. చిన్న ప్రార్థన. దయ్యాల దేవ కృపగలతండి, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మా గొప్ప ప్రభువానికి వందనాలు. నీ బిడ్డలతో నాతో నాయన మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరే దీవించి ఆశీర్వదించండి. యేసునామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గురించి మనం ఎన్నో వర్తమానాలు విని ఉంటాం. ఆయన రాజుకి ద్రాక్షారసం అందించి ఒక గొప్ప ఉద్యోగం కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడు. మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు ఆహారం పానీయము సిద్ధపరిచే ఒక గొప్ప ఉద్యోగం అంటే వాళ్ళు ఎంతో నమ్మకస్తులు అయి ఉండాలి. మరి రాజుగారికి దగ్గర ఉండటం అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు జగన్ గారే ఉన్నారు, లేకపోతే చంద్రబాబు గారే ఉన్నారు, వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మరి ఆహారాన్ని అందించే విషయము కలిగి ఉండాలి వాళ్ళు అని అంటే వాళ్ళు ఎంత నమ్మకస్తులై ఉండాలి. అటువంటి నమ్మకమైన రాజుగారికి ద్రాక్షారసాన్ని ఆహారాన్ని సిద్ధపరిచే ఒక మంచి గొప్ప ఉద్యోగాన్ని నెహెమ్యా చేస్తూ ఉన్నాడు. అయితే నెహెమ్యాకి తెలియబడిన విషయం ఏమిటంటే యెరూషలేము మందిరము కూలదోయబడింది, ప్రాకారాలు పడిపోయి మా పితరుల సమాధులు పాడైపోయి కూలదోయబడ్డాయి అనే మాట వినగా ఎంత అతనికి ఆత్మావేశం కలిగింది. రాజుగారిని అడిగి ఆ గొప్ప ఉద్యోగాన్ని విడిచి యెరూషలేముకు ప్రయాణమయ్యి మరి ఆ పట్టణపు వైభవం, ఆ యెరూషలేము పట్టణం, ఆ దేవుని యొక్క మందిరం విషయంలో ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మరి ఈ నెహెమ్యా గ్రంథంలోనే రాత్రిపూట నెహెమ్యా అక్కడికి వెళ్ళి ఆ మందిరము ఏ ద్వారాలు పడిపోయినాయి, ఏ గుమ్మాలు కోలదోయపడ్డాయని రాత్రిపూట వెళ్ళి అతను దానిని కూలంకూషణంగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. అతనిలో ఉన్న ఆ గొప్ప బాధ్యత, దేవునిని ప్రేమించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ కడువరి దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో మనం కూడా ఆ నెహెమ్యా వలె ప్రతి దేవుడు పిలిచిన ప్రతి సేవకుడు కూడా ఆత్మావేశం కలిగి అనేకులను రక్షణలోనికి నడిపించాలి. మనం పరలోకి వెళ్ళి అనేకులను పరలోకం తీసుకుని వెళ్ళాలనే ఒక ఆశతో, ఒక ఆశయంతో దేవుని యొక్క సేవను చేయవలసి ఉన్నది. యోహాను సువార్త 5:17 అంటాడు, త్రిత్వ దేవుడైన నేనును తండ్రియు పని చేయుచున్నాము అని అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్త 5:17 నేనును తండ్రియు పని చేయుచున్నాము అని అంటాడు. మన ఆరాధ్య దైవము, సృష్టికర్త అయిన దేవుడు మన జన్మకు, అలాగే మన మనుగడకు, మన పోషణకు కారణభూతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సూచిస్తున్న దేవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గడియలో మన రక్షణను మనం ముగించబడగా త్రిత్వము అయిన దేవుడు ఏమి కలిగి ఉన్నాడో, ఏ మహిమ కలిగి ఉన్నాడో, ఆ మహిమ అంతస్తులోనికి మనలను చేర్చుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నవి. పంచిపోతాలు, సకల జీవరాశులు ఆయన ఆధీనములో, ఆయనకు లోబడి పనిచేయుచున్నవి. 119వ కీర్తన 91వ వచనంలో అంటాడు, సమస్తము నీకు సేవ చేయుచున్నవి, సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి,
సృష్టి యావత్తు ఆయనకు లోపడుతూ ఉన్నవి. ప్రభు నందు పిల్లారు, ఒక కారు ఉంది, ఆ కారు వాళ్ళ ప్రాంగణంలో ఉన్న కారు ఎవరిది? వాళ్ళది. వాళ్ళకి సేవ చేస్తూ ఉంది. అలాగనే మరి కుటుంబంలో ఒక భార్య తన కుటుంబ నిమిత్తం భర్తకి పిల్లలకి సేవ చేస్తూ ఉంది. అలాగనే ప్రతిదీ జీవరాశులు సృష్టిలో ఉన్న సూర్యోదయం సూర్యాస్తమయం అన్నీ కూడా సమస్తము ఆయనకు లోబడి సేవ చేస్తూనే ఉన్నాయి. కెరూబులు సెరాఫులు అసంఖ్యాక విశ్వ పౌరులు చేయలేని పనులను బాధ్యతలను దేవుడు నీ పక్షముగా నీకు డిజైన్ చేసి పెట్టాడు. ఈ మనిషి అనుకుంటున్నాడు, నేను ఈ లోకంలోనికి వచ్చింది నేను సంపాదించుకోవటానికి, నేను లగ్జరీగా బ్రతకటానికి, నేను జీవించటానికి అనుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు మానవ ఉద్దేశాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలు మన ఉద్దేశాలకు సంబంధం ఏమి ఉండదు. దేవుడు అనుకుంటున్నాడు ఆయన చిత్తం ప్రకారం, ఆయన ఏది అనుకుంటున్నాడో దానిని మనుషులు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రభువు నందు ప్రియమైన వారలారా, తిమోతికి రాసిన అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? ఆ మంచి పోరాటము పోరాడితిని నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి కడపోరం రోగక మునిపే నీ దేహమును నీవు ఎడవక మునిపే దేవుడు నీకోసం నిన్ను ఈ భూలోకానికి పంపి ఏ పనులు చేయాలని ఆయన డిజైన్ చేశాడో ఆ పనులను మనం చేయవలసింది ఉంది. దేవుడు ఎందుకు పంపాడు ఈ లోకానికి నిన్ను? ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ లోకానికి నిన్ను పంపాడు. నీవు దేవలోకానికో మృతుల్లోకానికే వెళ్ళే ముందే నీవు తృప్తిగా నువ్వు దేవుని యొక్క పనులను చేసి తృప్తిగా హాయిగా ఈ దేవం నుండి ఆత్మను విడిచి దేవలోకానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతుంది, ఎలా మనలను ఈ లోకంలో బ్రతకమంటుంది అనే విషయాలు ఆలోచన కలిగి ఉండాలి. ప్రభు నందు ప్రియులారా, మన జీవితానికి సార్థకత ఉండాలి. మనం దేవుడు మనలను ఈ లోకానికి పంపినందుకు మనం మన జీవితాన్ని సార్థకతలోనికి నడిపించుకోవాలి. స్టెఫను చంపుతూ ఉన్నారు, స్టెఫను కొడుతూ ఉన్నారు రాళ్ళు పెట్టి. ఆయనకి అనుకున్నాడు ఇక నాకు మరణం అనే ఇన్విటేషన్ వచ్చేసింది అని అనుకున్నాడు. నాకు దగ్గరగా మరణం అనే ఇన్విటేషన్ నాకు వచ్చేసింది కాబట్టి ఆయన అంటున్నాడు హాయిగా. మరి వాళ్ళ గురించి అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ప్రార్థన చేశాడు. అలాగనే ఏలియన్ చూస్తాం, మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఏలియన్ చూస్తాము. ఏలియా కూడా ఉవ్వెత్తిన 17వ అధ్యాయంలో మనకు కనపడతాడు. మరి అక్కడ ఇస్రాయేలీలు విగ్రహారాధకులు అయిపోయినప్పుడు ఆహాబు భార్య అయిన యెజెబెలు చర్యల వల్ల వాళ్ళు విగ్రహారాధకులు అయిపోయినప్పుడు మరి అబద్ధ ప్రవక్తలను పోషిస్తూ ఆహాబు కూడా ఇస్రాయేలీయుడు దేవునిని దేవుని యొక్క తత్వం దేవుని యొక్క విధి విధానాలన్నింటినీ గ్రహించిన వ్యక్తి అయ్యండి భయంకరంగా యెజెబెలుకు తన పరిపాలన అప్పగించి ఎంత భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏలియాని పంపించాడు. ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఏలియాని పంపించగా ఏలియా రెండు తలంపుల మధ్య మీరు ఎలాగా ఉన్నారు అని సవాలు విసిరాడు. మీ దేవుడు కరెక్ట్ అయితే మరి మీరు మీతో మాట్లాడాలి కదా, నా దేవుడు కరెక్ట్ అయితే నేను మాట్లాడతాను, మీరు చెప్పినట్టు మీ దేవుడు చేస్తాడు, నేను చెప్పినప్పుడు ఆ దేవుడిని నేను పిలుస్తాను ఆయన వస్తానని ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆ బయలు దేవత ప్రవక్తలు అశ్వర దేవ ప్రవక్తలు బయలా 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 అని ఆ ఒళ్ళంతా కొట్టుకుంటూ ఆ రక్తశక్తి అయ్యేటట్టు వాళ్ళు కేకలు వేసినా రాలేదు. ఏలియా అంటున్నాడు మీ దేవుడు పడుకున్నాడేమో నిద్రపోయాడో. ఇవన్నీ కూడా మనం అనేకమైన ప్రసంగాల ద్వారా విని ఉంటాం. ప్రభు నందు ప్రియ దేవునికి మనం అనుకుంటాం. చాలామంది అంటారు, చాలామంది సేవకులు కూడా అంటున్నారు వాళ్ళని అంత ఒత్తిడిగా విగ్రహారాధన తప్పు అనకూడదు, చాలా గమనించి మన సువార్త చెప్పాలి. దేవుడికి ఎందుకు అంత కోపం విగ్రహారాధన అంటే? అసలు ఇస్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించిన దేశాన్ని ఇవ్వటం కోసం దేవుడు 7 జాతులను ఎందుకు నశింపజేశాడు? మరి యెహోవా అందరి ఉపకారి, యెహోవా అందరికీ ప్రభు, అందరికీ తండ్రి కదా, అందరినీ కన్న దేవుడు ఒకడే కదా. మరి అయినప్పుడు ఆ విగ్రహారాధన అంటే దేవుడికి అంత భయంకరమైన కోపం.
ఆ కర్మేలు కొండ మీద ఏలియా సత్య సంస్థాపన చేసి పట్టుకోండి వాళ్ళని అన్నాడు కదా, పట్టుకోండి అని. ఆ యెహోవా ప్రవక్తలు కొంతమందిని, ఏలియా కొంతమందిని చంపి పారేశాడు ఖడ్గముతో, విగ్రహ ఆరాధన చేసే ప్రతి వారిని. ప్రభు నందు ప్రియులారా, ఎంత గొప్పగా విగ్రహారాధనను మట్టుపెట్టిన ఏలియా కోసం దేవుడు ఏమి పంపాడు? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను పంపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను పంపాడు. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి ఏలియాని మహిమ మేఘములోనికి తీసుకువెళ్చు ఉండగా, ప్రభు నందు ప్రియులారా, ఎంత గొప్ప కార్యాన్ని ఒక మట్టి మనిషి మానవ మాతృడి కోసం దేవుడు అగ్ని రథాలను, అగ్ని గుర్రాలను పంపలేదా? దావీదు అంటున్నాడు 22:6 అంటున్నాడు, నేను నరుడను కాదు పురుగును అని అంటున్నాడు. పురుగు అయిన మనుషుడి కోసం దేవుడు అగ్ని రథాలను పంపిన స్థితి ఎంత ఆశ్చర్యకరమైన స్థితి. అగ్ని రథాలు అని అంటే ఏంటి? ప్రభు నందు ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలారా, కాంతి వేగము కన్నా స్పీడ్గా వెళ్ళే అగ్ని రథాలు సత్య సంస్థాపన చేసిన ఏలియా కోసం దేవుడు పంపించాడు. ఈరోజు బ్రతుకుతున్న ప్రతి సేవకుడు దేవుని యొక్క ఆత్మచేత ప్రతిరోజు నీతిగా బ్రతకటం అనేది అవసరమై ఉన్నది. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనం నీతిగా బ్రతకటం అనేది, పరిశుద్ధతతో బ్రతకటం అనేది, దేవుని పక్షంగా బ్రతకటం అనేది మనకు అవసరమైనది అని నేను దేవుని యొక్క పక్షముగా మాట్లాడుతూ ఉన్నాను. ఆ అగ్ని రథాలతో ప్రయాణం చేశాడు, సౌలు కుటుంబంలోనికి వెళ్ళిపోయాడు. అగ్ని రథం యొక్క కాలు, ఆ గుర్రం యొక్క కాలు, ఒక కాలు సూర్యగోళం మీద, ఒక కాలు చంద్రగోళం మీద వేసి కాంతి వేగము కన్నా ముందుగా వెళ్ళాడు ఏలియా. ఏలియా అగ్ని వంటి ప్రవక్త, ఏ విషయంలో కూడా రాజీ పడని, దేవుని పక్షంగా పోరాటం చేసిన అరివేర వీరుడు, యెహోవా భక్తుడు, దేవుని యొక్క భక్తుడు. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక సెకండ్ లో, ఒక నిమిషంలో ఈ కరపూరం మోగక మునిపే ఒకవేళ మరణం అనేది దాపురిస్తే మన శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చి విత్ ఇన్ సెకండ్స్ లో కాంతి వేగము కన్నా పరలోకంలోనికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉండే స్థావరానికి మనం వెళ్ళాలి. ఆయన రక్తములో కడగబడిన బిడ్డలముగా, దేవుడు కన్నా ఆయన యొక్క కుమారులముగా, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధ సేవకులైన, ఆ సేవకులకు అప్పచెప్పిన సంఘమైన ఆ విశ్వసుందరిని తయారు చేసే బాధ్యతను దేవుడు నీకు అప్పగించాడు. ఘనమైన పరిచర్య, దేవుని యొక్క ఘనమైన పరిచర్యను దేవుడు నీకు అప్పగించాడు. అలెగ్జాండర్ గ్రీక్ వీరుడు, భయం అంటే ఏంటో అతనికి తెలియదు. భయం అంటే ఏమిటో తెలియదు. ఇతరులను భయపెట్టి సంపటమే తెలుసు కానీ అలెగ్జాండర్కి అతను భయపడటం అనేది తెలియదు. కానీ చిన్న సలీ జ్వరము ద్వారా దేవుడు ఒక దోమను కుట్టించి ఆ మలేరియా జ్వరం చేత చనిపోయే మరణానికి గజ 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 వణికిపోయాడు అలెగ్జాండర్ మహాశయుడు. ప్రభు నందు ప్రియులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు మరణము ప్రాప్తించక మునిపే దేవుడు నీకు ఇచ్చిన ఇన్ టైంలో, ఈ సమయంలో దేవుడు నీకు ఘనమైన సేవను అప్పగించాడు. మరి విశ్వ పౌరులు, అలాగే శరాపులు, కెరూబులు, దేవదూతలకు లేని భాగ్యాన్ని, ఘనమైన పరిచర్యను దేవుడు నీకు అప్పగిస్తే నీవు ఏమి చేస్తున్నావు? ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎంపర్లాడుతున్నావేమో. ఆకాశములు రవులు కొని పంచవేంద్రంతో లయమైపోయే ఈ తుచ్చమైన ఈ లోకం వైపు నువ్వు చూస్తున్నావా? దేవుని యొక్క ఘనమైన సేవ కోసం నువ్వు నీ ఆలోచనను, దేవుడిచ్చిన ప్రతి వనరును ఖర్చు పెడుతున్నావా లేదనేది జ్ఞాపకం చేసుకోవాలని దేవు ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు దగ్గరకు మరణం వస్తుంది, దేవుని వద్ద నుండి నాకు ఇన్విటేషన్ వచ్చింది అని పౌలు గ్రహించినప్పుడు ఆయన ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన 2:5-8 దేహము విడిచి ప్రభు దగ్గరకు వెళ్ళుటకు నేను ఇష్టపడుతున్నాను అని అంటున్నాడు ప్రభు నందు ఆయన దేవుని యొక్క బిడ్డలారా. దేవుని వద్దకు వెళ్ళటానికి నేను ఇష్టపడుతున్నాను అని అంటున్నాడు. రకరకాల ఆభరణాలతో తన దేహాన్ని రంజింపజేసుకునే, మరి మంచి మంచి డ్రెస్తో, అలంకరణతో, లగ్జరీ జీవితంతో జీవించే జీవితం, నీవు ఆత్మల పట్ల నీవు ఆసక్తి, అనేకులను రక్షించాలి, అగ్ని నుండి లాగినట్లు లాగాలని ఉద్దేశం, ఆలోచన కలిగి నీవు ఒక ప్రభావవంతమైన శక్తితో, దేవుని యొక్క పిలుపుతో నువ్వు సేవ చేస్తున్నావా? లేకపోతే కాల్చబడే ఈ లోకం కోసం, లైవ్ అయిపోయే ఈ లోకం కోసం నువ్వు సేవ చేస్తున్నావా?
దేవుడు విలువైన మనుషులను నీకు అప్పగించగా నీకు నీ ఉద్దేశాలు ఆలోచనలు ఎలా ఉన్నాయని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి పూరు గుడిసెలో ఉండి వర్షానికి తడిసిపోయి పరిస్థితులు బాగాని పరిస్థితి మనకు దాపురించినప్పుడు ఆ పరిస్థితి ఎట్టుంటుంది. ఆ తర్వాత నీవు రాజగృహంలోకి వెళ్ళిన తర్వాత రాజు అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ యొక్క ఆ పరలోక రాజ్యం అనేది దాన్ని ఎంత వర్ణనాతీతం, ఎంతగా ప్రకటన గ్రంథంలోనైనా ఎంత వర్ణించబడింది. దేవుడు ఎంత గొప్ప స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్ళాలని చూస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడు లూకస్ వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు కొట్లు కట్టించుకొని ఆ పంట తినుము త్రాగుము సుఖించుము అని అంటున్నాడు. వెర్రివాడ ఈ రాత్రి నిన్ను అడిగితే ఈ లోకం కోసం ధనం సంపాదించు. ప్రతివాడు అలాగే ఉన్నాడు. ప్రభువు కోసం ధనం సంపాదించాలి. ఎందుకు ఆశీర్వాదాలు ఎందుకు రావాలి? ఎందుకు ఈ తెలియని అమాయకుల్ని ఆ మరి ఏదో లాజిక్తో బయట లాగి నీకు అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని మనం చెప్పగలుగుతున్నాం. కానీ దేవుని కోసం ధనవంతుడు అవ్వాలి, దేవుని కోసం ధనవంతుడు అవ్వాలి. ఎందుకు నిన్ను దేవుడు ధనవంతుడుగా చేయాలి? దేవుని పనుల కోసం ఇక్కడ పరలోకంలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక్కడ ధనం అన్యాయపు సిరి 16వ అధ్యాయం లోకస్వార్త 16వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఈ అన్యాయపు సిరి విషయంలో నమ్మకస్తులై మీరు ఉండని ఎడల సత్యమైన ధనమును మీకు నేను ఎలాగ ఇస్తాను అని అంటున్నాడు ప్రభు. నందు ప్రియమైన ప్రభా నన్ను దీవించు, నీ పనులను చేస్తాను. ప్రభా నన్ను దీవించు, నీ సువార్త కోరికలు అనేక ఆత్మలు నీ వద్దకు వచ్చేటట్టు నేను అలాగ నేను చేస్తాను. నన్ను దీవించు, నన్ను దీవించు. ఎందుకు నిన్ను దీవించాలి? నిన్నెందుకు స్వస్థపరచాలి? దేవుడు ఆయన పనులు పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? నీ ఊపిరి విడిచేలోపు ఆయన పనులు మన కుటుంబం కన్నా మన పరిస్థితుల కన్నా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వగలుగుతున్నావా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని మట్టి నుండి మహిమైశ్వర్యానికి నడిపించే దేవుడు, నీకోసం సిద్ధం చేసిన డిజైన్ చేసిన పనులు ఎన్నో, ఇక్కడ నువ్వు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డ. ఆ పనులను మనం మానివేసి ధన సంపాదనలని ఇక్కడ ఇక్కడ లగ్జరీ లైఫ్ కోసం, ఇక్కడ పరిస్థితుల కోసం, ఆ పేరు ప్రఖ్యాతుల కోసం, ఇక్కడ మనుషుల మెప్పు కోసం మనం బ్రతుకుతున్నామే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎఫెసీ 5:20 క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మచ్చైనను ఉండకూడనట్లు ఆయన దానిని వాక్యముతో ఉదక స్నానం చేసి పరిశుద్ధమైనదిగా ఆయన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని ఆయన యొక్క ఆలోచన ఉన్నది అని చెబుతూ ఉంది ప్రభు నందు దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 21:17 అంటాడు, యోహాను కుమారుడైన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అంటాడు. పేతురు యొక్క బలహీనత అంతా ఎరిగిన దేవుడు 3 సార్లు నీవు అబద్ధం ఆడుతావు అన్నాడు. మనం దేవుని నిజంగా ప్రేమిస్తే దేవుని యొక్క పని మనం ఒళ్ళుంచి చేయగలుగుతాం. మనకు ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నిందలు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం దేవుని యొక్క పని విషయంలోనే ఆలోచిస్తాం. నువ్వు దేవుడు నిన్ను పిలిస్తే. కొందరు ధనాపేక్ష కలిగి ఉన్నారు, కొందరు శరీర కార్యాల్లో ఉన్నారు, కొంతమంది మరి పొగడ్తల్లో ఉన్నారు. ప్రభు నందు ప్రియమైన వారు, దేవుని యొక్క పనుల్లో మనం విరివిగా ఉండాలి. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఒక బంధువుల వివాహము ఉంది, నీ అక్కదో నీ అన్న కొడుకుదో ఎవరిదో ఆ పిలుస్తున్నాడు. అరే తమ్ముడా నువ్వు రావాలి, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నావు అని అన్నప్పుడు అనే నేను వస్తాలే, దూరం ఉన్నాను కదా, నేను వస్తాలే, రేపు పెళ్ళి అనుకు వస్తా. రేపు రేపు కాదురా, నువ్వు 4 రోజుల ముందే రావాలి. ఎందుకంటే ఆ పనులన్నిటినీ సక్కపెట్టి చేయాలి. ఒళ్ళు అలిసిపోయే వరకు ఆ పనుల విషయంలో చేస్తామే. ఆ 4 రోజులు అక్కడికి వెళ్ళి ఎంత ప్రయాసపడతాం. ఎప్పుడైనా మన జీవితంలో దేవుని యొక్క పనులు ఇక నేను అలసిపోయాను ప్రభా, ఉదయం ప్రసంగం, మధ్యాహ్నం ప్రసంగం, సాయంత్రం ప్రసంగం, ఆ ట్రావెల్ అటు ఇటు అటు ఇటు దేవుని యొక్క పనుల్లో అలసిపోయి దేవుని దగ్గర ఇక శరీరంలో ఉన్న ఓపిక అంతా అయిపోయి ప్రభువా ఉదయం నుండి సాయంత్రం వరకు నీ పనే చేశాను, ఇక నాకు నీ పని గొడవ చేయటానికి నా ఓపిక అంతా అయిపోయిందని ఎప్పుడైనా మనం అనగలేమా? ఆ పెళ్లి విషయంలో నువ్వు అక్కడ 4 రోజుల ముందే వెళ్ళి ఎన్ని పనులను చక్కబెట్టుకొని నువ్వు చేస్తావు అంటే నీ ఒళ్ళంతా ఓనమైపోయేటట్టు అలసిపోయేటట్టు చేస్తావు. దేవుని యొక్క పనుల్లో మనం అలా చేయగలుగుతున్నావా?
అలాగ చేయగలిగితే దేవుడు నువ్వు ధన్యుడు అంటున్నాడు ప్రభు. నన్ను ప్రియమైన దేవుని యొక్క బిడ్డ ఏలియా వచ్చాడు ఉవ్వెత్తిన 17వ అధ్యాయంలో ఏలియా దేవుడు మనల్ని ఎలాగ పెట్టాడంటే మెయింటెనెన్స్ ఆఫీసర్లు అని ఉంటారు. ఒక ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ ఇంజనీర్ మెయింటెనెన్స్ ఇంజనీర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి జీతం ఫ్రీగానే ఇవ్వబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఆ యంత్రాలు తట్టుమని అవి ఆగిపోతే ఆ రంగంలోకి ఆ రిపేర్ అయ్యే ఆ యంత్రం దగ్గరికి వాళ్ళు వెళ్ళి దాన్ని రిపేర్ చేయటం కోసం చేస్తారు. అంటే అది సక్రమంగా పనిచేసినంత కాలం కూడా వాళ్ళకి ఫ్రీగానే ఉంటారు. జీతం భత్యాలు అన్నీ కూడా ఇస్తారు. ఏదైనా ఒక యంత్రం చెడిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళు బాగు చేస్తారు. దానికోసం వాళ్ళు జీతం ఉంటుంది. అలాగే దేవుని యొక్క సమాజము దేవుడు మరి మనుషులను ఆదాము ద్వారా ఆ తర్వాత నోవహు ముగ్గురు కుమారుల నుండి వచ్చిన ఈ ప్రపంచ జనాభా పంచఖండాలు ఇదంతా దేవుని యొక్క సువార్త లేకుండా గజిబిజి గందరగోళం విగ్రహ ఆరాధన భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా ఆత్మభారము లేని సేవకుడు ఆత్మభారము లేని విశ్వాసులు అనేకులను రక్షణలోకి నడిపించాలన్న ఒక తత్వం లేని పరిస్థితి. భారము లేదు, ఆత్మభారము లేదు ప్రభు. హృదయము మండటం లేదు ప్రభు. నన్ను ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎంత ఘోరమైన స్థితి. దీనికి తగిన తీర్పు పరలోకంలో జరుగుద్ది ప్రభు. నన్ను తగిన పనిష్మెంట్ మనకు అక్కడ జరుగుద్ది, ఇక్కడ ఒళ్ళొంచి పని చేయకపోతే. అందుకనే పిలిపిలో అంటాడు, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి గొప్పవో వాటిపై ధ్యాస ఉంచడు, వెండి బంగారముల కన్నా నీవిచ్చిన వాక్యము గొప్పదంటాడు ప్రభు. నన్ను పిల్లల దావీదు, ఏవి మాన్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి నిత్యత్వంలో మనతో పాటు వస్తాయో, ఏ దేవుని దగ్గర ఏ అవార్డు రివార్డు మనం తీసుకుంటామో ఆ పనుల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు ఆహాబు రథము కన్నా ఏలి అని దేవుడు యొక్క ఆత్మచేత పరిగెత్తించలేదు. అంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీ పక్షాన ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు. నీ పక్షాన నీతో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నిన్ను కన్న దేవుడు, నిన్ను రక్షణలో నడిపించిన దేవుడు, నీతో నడిచే దేవుడు ఆయన అల్లా తప్ప దేవుడు లేదు. ఆయనకి సమస్తము ఎరిగిన దేవుడై ఉన్నాడు. మన పిల్లలను స్కూల్కు పంపాలంటే వాళ్ళు 9 గంటలకు వెళ్ళాలంటే మనం 8 గంటలకే వాళ్ళని సిద్ధం చేస్తామే. దేవుని పనుల విషయంలో ఎంత నిరాసక్తి, ఎంత సోమరితనం, ఎంత లేజినెస్గా ఉంటాము. ఈ అన్నిటినీ మనం కూలం కోసం ఆలోచించి వీటిని అన్నిటినీ ఈ 2024లో పెకలించి వేయాలి. ఆత్మ తీవ్రత కలిగి అనేకులను రక్షణలోకి నడిపించాలి ప్రభు. నన్ను ప్రియ దేవుని యొక్క బిడ్డ. సంఖ్యాకారణం 23:10 బిలాము అన్నాడు, నీతివంతుని మరణము నాకు ప్రాప్తించునుగాక అని అనుకున్నాడు. కానీ నీతివంతుని మరణము బిలాముకు రాలేదు. ఎందుకంటే ధనాపేక్ష కలిగాడు, ఖడ్గంతో చంపబడ్డాడు. అతను ఆశ తీర్చబడిందా? 37వ కీర్తన అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చు దేవుడు. ఈ మంచి సమయంలో ఆ ప్రవక్త అన్య జనాంగంలో నుండి వచ్చిన ఆ బిలాం ప్రవక్తతో దేవుడు ఎంత సాన్నిహితంగా ఉదయమే వెళ్ళిపోయి, హలో బిలాం, మార్నింగ్ వాకింగ్కి వెళ్దామా అని మాట్లాడి అంత సనువు అంతగా మాట్లాడుతున్న గొప్ప తలంతు కలిగిన గొప్ప దైవ సేవకుడు బిలాం. కానీ కొన్ని రోజులైన తర్వాత బాలాకు రాజు విషయంలో మరి మనకు తెలిసిన విషయమే, అతను ధనాపేక్ష కలిగి మరి దేవుని యొక్క మాటను దేవుని చిత్తాన్ని ఎదురు తిరిగాడు కాబట్టి ఖడ్గము చేత చంపబడ్డాడు. ఈ రోజుల్లో మరి అన్ని దేశాల్లో ఇవన్నీ జరగటం లేదు. ఏమిటి అంటే ఇవన్నీ జరగకపోయినా ఆత్మ నశించిపోద్ది, పరలోకానికి ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ప్రతిదీ లేఖన అనుసారంగా మనం సరిదిద్దుకొని ప్రభు నన్ను ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, తిమోతి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:6 అంటాడు, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. మన మనిషి దేహంలో రక్తము ఒక 8 లీటర్లు 7 లీటర్లు ఉంటే ఆ రక్తం అంతా దేనికోసం పనిచేసిందంటే అపొస్తలుడైన పౌలు అనేకులను రక్షణలోకి నడిపించాలని, అనేకులను పరలోక రాజ్యంలోనికి నడిపించాలని, క్రీస్తు సారూప్యంలోని తీసుకురావాలని, క్రీస్తు మహిమలోని తీసుకురావాలని ఆ పోరాటమే చేశాడు. నువ్వు నాకు ఏవి అవయవాలు ఏవి నువ్వు నాకు ఇచ్చావో అన్నీ కూడా నీ చిత్తానుసారంగా నీ ఉద్దేశానుసారంగానే నేను జీవించాను, పానార్పణముగా పోయబడుచున్నాను. గ్రాసు రక్తం ఉంది, ఈ రక్తం దేవుడిచ్చింది. అయితే ఈ రక్తం అంతా దేవుని కోసమే, దేవుని ఉద్దేశం కోసం ఉపయోగించా. పానార్పణముగా నేను ప్రాణాన్ని పెడుతున్నాను, నాకోసం నీతి కిరీటం దాసపడి ఉందని
అపొస్తలైన పౌలు ప్రాణత్యాగం చేశాడు. ఆయన జీవితం చరితార్థం అయిపోయింది. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం, ఒక విలువైన జీవితం, ఈ ఒకే ఒక జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలా అంటారు ఇంకో సిద్ధాంతంలో, ఇంకో జన్మ ఇంకొక జన్మ ఇంకొక జన్మ అంటారు. ఆ జన్మలు ఏమి లేవు ప్రభు నందు ప్రియులారా, అది మోసం, అది దుష్టుడైన సాతాను మదిలో నుండి వచ్చింది. కానీ అది అంత అబద్ధం. పౌలు తన జీవితాన్ని ఎంతగా దేవుని పనిలోనికి ఆయన ఉపయోగించాడు అనేది జ్ఞాపకం చేసుకుంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి మనం రక్షణలోనికి వెళ్ళి అనే దేవుడు మనకిచ్చిన సంఘాన్ని, అనేక మంది విశ్వాసులను ప్రభువులోనికి నడిపించి ఘనమైన పరిచర్యలో ఘనమైన పాత్రలుగా మనం నిలబడతాం. పరలోకంలో నిత్యత్వంలో అవార్డు రివార్డు దేవుని వద్ద నుండి పొందుతాం. దేవుడు ఈ గొప్ప మాటలను మన హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించడు కాక. చిన్న ప్రార్థన, దయగల దేవా కృపగల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. ఈ మంచి సమయంలో నాయన నిరాశ్రుగా నా హృదయంలో ఉంచిన మాటలు నాయన ఈ ప్రార్థన టీవీ ద్వారా నాయన అయ్యా అయ్యా నిలబడి మాట్లాడటానికి నేను మీరు సహాయం చేసి అరే నేను నమ్ముతున్నాను తండ్రి. అయ్యా మరి ఈ వర్తమానం ప్రతి వారిలో తండ్రి నాయన ఒక మంచి ప్రభావవంతమైన మార్పుతో నాయన ఆయన మరి సేవకులైన విశ్వాసులైన వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన ఇవి వారి హృదయాల్లో పల్లించి నాయన 30 వంతులు 60 వంతులుగా 100 వంతులుగా పల్లింపు చేయడానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.